టు అవర్ ఛానల్ హోమే. ఏంటి దీపా నిద్ర లేచి వచ్చేసింది అనుకుంటున్నారా? అలా ఏం కాదండి, నేను ఈరోజు మీకోసం ఒక హెయిర్ ప్యాక్ చెప్పబోతున్నాను. మన శరీరానికి ఏ విధంగా అయితే పోషకాలను అందిస్తామో అదే విధంగా హెయిర్కి కూడా కేర్ తీసుకోవాలండి. చాలా సింపుల్ అండి. అరటిపండు మనకి ప్రకృతి ప్రసాదించిన వరం. అరటిపండుతో నేను ఇప్పుడు ప్యాక్ చేయబోతున్నాను. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, రెండవది వెంట్రుకలు దృఢంగా తయారవుతాయి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, వెంట్రుకలు పట్టులా మెరిసిపోతాయి. మరి ఈ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూద్దామా? వీటి కోసం అరటిపండ్లు చిన్నవాటి కంటే పెద్దవి తీసుకోవడం బెటర్ అండి. మరి ఫ్రెష్వి కాకుండా, అలానే పాడైపోయినవి కాకుండా ఓ మాదిరి ఉన్నవి తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్నవి తీసుకున్నాను, పాడైపోతున్నాయని. సో ముందుగా ఇలా తొక్కలు తీసి పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఇలా నలుపుతూ అన్నింటినీ వేసుకోవాలి. తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకోవాలండి. అందులోనే వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న బనానా ప్యాక్ మొత్తాన్ని ఒక వెడల్పాటి బౌల్లో వేసుకోవాలి. ఈ ప్యాక్ హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు వెడల్పు గిన్నె అయితే బాగుంటుంది. ఓకేనండి, మన ప్యాక్ రెడీ అయిపోయింది. ఇంకా అప్లై చేసేసుకుందాం, పదండి. అరటిపండు బట్టల మీద పడితే మరకవుతుంది కనుక ఈ ప్యాక్ వేసుకునేటప్పుడు పాత బట్టలు వేసుకోండి. ఇప్పుడు ప్యాక్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. జుట్టుని పాయలు పాయలుగా తీసుకుని మాడుకు బాగా అంటుకునే విధంగా, వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి. అరటిపండులో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల జుట్టుకి కండిషనర్గా కూడా ఉపయోగపడుతుంది. వెంట్రుకల కుదుళ్ళ మొత్తానికి పట్టేలాగా ఇలా పాయలు పాయలుగా తీసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మునివేళ్లతో 1-2 నిమిషాలు మసాజ్ చేస్తున్నట్టుగా చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కొత్త వెంట్రుకలు మొలవడానికి సహాయపడుతుంది. ఈ ప్యాక్ మాడుగు మాత్రమే కాదండి, జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ముందుగా చెప్పాను కదా, ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల సిల్కీ అండ్ షైనీగా మారుతుంది హెయిర్ అంతా. ఇలా అనుకోవడం వల్ల ప్యాక్ జుట్టు మొత్తానికి కలుస్తుంది. అయిపోయిందండి, ప్యాక్ తక్కువ వచ్చింది నాకు. సో ఇలా కొప్పుడు చుట్టేసుకొని ఒక 1 అవర్ వదిలేస్తున్నాను. గోరువెచ్చటి నీటితో తలస్నానం చేశాక ఇలా ఇదిలించుకుంటే బనానా తాలూకా పీచు పదార్థం అంతా కింద పడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా బనానాలో ఉన్న పీచు అంతా పట్టేసుకుంటుంది. ఆరిపోయిన తర్వాత మెల్లగా చిక్కు తీసేసుకుంటే పోతుందండి. ఇలా విదిలించుకోవాలి, మొత్తం కింద రాలిపోతుంది. ఇదిగో నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇంకా కొంచెం మిగిలే ఉందండి, మొత్తం మెల్లమెల్లగా రాలిపోతుంది. హాయ్ అండి, నా హెయిర్ డ్రై అయిపోయింది, చూసారా? ప్రూఫ్ కోసం నేను మళ్ళీ ఇదంతా చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా నా హెయిర్, చూడండి ఎంత షైనీగా మెరిసిపోతుంది కదా, సిల్కీగా కూడా ఉందండి. పట్టుకుంటుంటే ఎంత స్మూత్గా ఉందో చూడండి. ఇదిగో చూసారా, పట్టులా జారిపోతుంది, నేను చెప్పాను కదా. సో నేను జడ వేసేసుకున్నాను, ఇదిగోండి నా జడ, షైనింగ్ తెలుస్తుంది కదా. రెగ్యులర్గా ఈ ప్యాక్ వేసుకుంటుంటే సిల్కీ అండ్ షైనీగా ఉంటుంది మీ హెయిర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.